హలో నమస్తే నమస్కారం వనక్కం అస్సలాంలేకుం వెల్కమ్ టు విజయ్స్ చేతి రుచులు. ఈరోజు విజయ్స్ చేతి రుచుల్లో మష్రూమ్ కర్రీ మీకోసం రెడీ చేస్తున్నాను. ఈ వీడియో ఫుల్గా వాచ్ చేయండి, సూపర్ డూపర్ రెసిపీ ఇది. ఓకే, ఇంకెందుకు ఆలస్యం, రండి రంగును దేస్తాం. మష్రూమ్ కర్రీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూసుకోండి. 200 grams మష్రూమ్ తీసుకున్నాను, బాగా వాష్ చేసుకొని నీట్గా కట్ చేసుకున్నాను. మష్రూమ్ ఎలా కట్ చేయాలని మీకు ఒక శాంపుల్ చూపిస్తాను, చూడండి. చాలా సాఫ్ట్గా ఉంటుంది. మష్రూమ్ ఈజ్ అ వెరీ హెల్దీ ఫుడ్, నాన్ వెజిటేరియన్ కాంపన్సేషన్ చేస్తుంది ఇది. సో ఎక్కువ ప్రోటీన్స్, మినరల్స్, విటమిన్స్, ఇట్స్ అ వెరీ న్యూట్రిషనల్ ఒక వెజిటేబుల్ అనమాట మష్రూమ్. సో మష్రూమ్ ఇలా కట్ చేసి పెట్టుకున్నాను. 200 grams, 1 onion స్మాల్ పీసెస్గా కట్ చేసుకున్నాను. అదే రకంగా ఒక టమాటో, పండు టమాటో ఒకటి కట్ చేసుకున్నాను. ఒక 5 పచ్చిమిర్చి నిలువుగా కట్ చేసుకున్నాను. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ 1 spoon, గరం మసాలా 1/2 spoon. హోల్ గరం మసాలాలు కావాలి. ఒక బిర్యానీ ఆకు, ఒక దాల్చిన చెక్క 1 inch, ఒకే ఒక ఇలాచి, 4 లవంగాలు, కొంచెం సోంపు. సో గరం మసాలాకి తీసుకున్నాను. అది కాకుండా ఉప్పు, కారము, పసుపు. ఇవ్వండి మన మష్రూమ్ కర్రీ కావాల్సిన ఇంగ్రీడియంట్స్. ఇంకేంటి, ఆల్రెడీ స్టవ్లో కడాయి పెట్టుకున్నాను, 2 tablespoons ఆయిల్ కూడా వేసుకున్నాను. ఫస్ట్ ఆనియన్ ఫ్రై చేసుకుంటాము, దాని తర్వాత టమాటో, గ్రీన్ మిర్చి, దెన్ గరం మసాలా, దెన్ మష్రూమ్స్ వేసుకున్నామంటే ఒక సూపర్ డూపర్ యమ్మీ యమ్మీ మష్రూమ్ కర్రీ రెడీ అయిపోతుంది. రండి, సో ఫస్ట్ మనము హోల్ గరం మసాలా వేసుకుంటాము. సో హోల్ గరం మసాలా ఫ్రై అయింది. ఇప్పుడు మనము ఆనియన్, గ్రీన్ చిల్లీస్ యాడ్ చేసుకుంటాం. బాగా ఫ్రై అవ్వాలి. ఫ్రై అయిన తర్వాత టమాటోస్ యాడ్ చేసుకుంటాము. మష్రూమ్ గ్రేవీతో పాటు ఈరోజు ఆకుపప్పు కూడా రెడీ అవుతుంది. ఇది ఒక సూపర్ డూపర్ కాంబినేషన్. ఆనియన్స్ బాగా ఫ్రై అయింది. ఇప్పుడు మనము ఇందులో టమాటో యాడ్ చేసుకుంటాము. సో టమాటో యాడ్ చేసుకున్నప్పుడు మనము ఈ కర్రీకి కావాల్సిన సాల్ట్ కూడా యాడ్ చేసుకుంటాము. నేను 1 spoon యాడ్ చేశాను. సో సాల్ట్ మనం యాడ్ చేసే వల్ల ఈ ఆనియన్స్, టొమాటోస్ ఫాస్ట్గా కుక్ అయిపోతుంది. ఇదొక టిప్. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా యాడ్ చేసుకుంటాము. సో పచ్చి వాసన పోయేదాకా మనము దీన్ని బాగా ఫ్రై చేసేసి దాని తర్వాత మనము కారము, పసుపు వేసుకొని మష్రూమ్ కట్ చేసిన వేసుకునేవాలి. వాటర్ యాడ్ చేసుకోవాలి. ఒక 5 to 10 minutes కుక్ చేస్తే మన మష్రూమ్ కర్రీ రెడీ అయినట్టే. చాలా సింపుల్, చాలా హెల్దీ, చాలా టేస్టీ. మీరు కూడా ట్రై చేయాలి. ఓకే, సో ఇప్పుడు మనము 1 spoon కారం యాడ్ చేసుకుంటాము. కొద్దిగా పసుపు, గరం మసాలా. చాలా కలర్ఫుల్ గ్రేవీ, కర్రీ కావాల్సిన గ్రేవీ రెడీ అయింది. ఇప్పుడు ఇందులో మనము మష్రూమ్ యాడ్ చేసుకుంటాం. మష్రూమ్ ఆల్రెడీ ఫైన్గా చాప్ చేసి పెట్టుకున్నాము, దాని గ్రేవీలో వేసుకుంటాం. స్టార్టింగ్లో మష్రూమ్స్ ఎక్కువ ఉన్నట్టు అనిపిస్తుంది, కానీ ఇది కుక్ అయినాక ఈ క్వాంటిటీ ష్రింక్ అయిపోతుంది అన్నమాట. సో ఒక్కసారి బాగా కలిపి మష్రూమ్ని మళ్ళీ వాటర్ యాడ్ చేసి దీన్ని క్లోజ్ చేసి మనము ఒక 5 to 10 minutes కుక్ చేస్తే మష్రూమ్ కర్రీ రెడీ అయిపోయినట్లే. సో ఎప్పుడు మష్రూమ్ మంజూరియా, మష్రూమ్ పలావ్ ఇలా చేస్తాం కదా, ఫ్రై కూడా చేయండి. చాలా చాలా బాగుంటుంది, క్విక్గా అయిపోతుంది.
సో మిక్స్ అయింది. ఇందులో వాటర్ యాడ్ చేసుకుంటాం. ఆల్మోస్ట్ 1 గ్లాస్ వాటర్ యాడ్ చేస్తాను. మీడియం ఫ్లేమ్ పెట్టుకొని దీన్ని క్లోజ్ చేస్తాం. అంతే, ఇంకా కుకింగ్ ప్రాసెస్ మాత్రమే. కుక్ అయిన తర్వాత మన గ్రేవీ రెడీ అయినట్లే. సాకు పప్పు ఎనిపేసాము, ఇంకా దీనికి తినగమార్చేయాలి. 10 మినిట్స్గా మన మష్రూమ్ బాగా కుక్ అయిందండి. గ్రేవీ ఎలా ఉందో చూస్తాము. ఏమి సువాసన అండి, సూపర్ డూపర్గా ఉంది. ఏదో మటన్ ఫ్రై చేసినట్టుగా ఉంది. చూడండి, కలర్ఫుల్గా ఉంది. సో ఒక పక్క మన మష్రూమ్ బాగా ఫ్రై అయింది. ఇంకేం, ఒక 2 మినిట్స్లో మనం దీన్ని ఫినిష్ చేసుకోవచ్చు. సో ఇంకొక పక్క మన ఆకుపప్పు కూడా రెడీ అయిపోతుందండి. ఈ రెండు మంచి కాంబినేషన్ మనకు. ఓకే, చూడండి, పాలక్ వేసాను ఈరోజు. సో ఇది ఇక్కడ కుక్ అయిపోయింది. సో ఈరోజు మనకు సూపర్ డూపర్ హెల్దీ హెల్దీ లంచ్. సో మన మష్రూమ్ కర్రీ రెడీ అయింది. కొత్తిమీర ఉంటే దాన్ని ఫైన్గా చాప్ చేసి గార్నిష్ చేసుకోవచ్చు. ఈరోజు కొత్తిమీర లేదు కాబట్టి గార్నిషింగ్ లేదు. ఇంకా మనం దీన్ని సర్వింగ్ బౌల్ తీసుకుంటాం. సర్వింగ్ బౌల్ తీసుకొని టేస్ట్ ఎలా ఉంది అని మీకు చెప్తాను. సో వేడి వేడి మష్రూమ్ కర్రీ విజయ చేతి రుచుల్లో మీకోసం. సో ఈరోజు ఒక హెల్దీ లంచ్ మీకోసం రెడీ చేసినాను. మీరు రెసిపీ చూసింటారనుకుంటాను. చూడండి, మష్రూమ్ కర్రీ ఎంత బాగుందో చూడడానికి, ఎలా ఉందో టేస్ట్ చూసి చెప్తాను మీకు. ఈవెన్ పాలక్ పప్పు కూడా ఉంది ఈరోజు. సో ఇవన్నీ చాలా హెల్దీ ఫుడ్స్ అండి. ఎవ్రీ టైం మీరు లంచ్లో ఇలాంటి దోసకాయలైనా కీరా అయినా పెట్టుకున్నారనుకోండి, చాలా చాలా హెల్దీ అన్నమాట. సో మష్రూమ్ ఎలా ఉంది చెప్తాను మీకు. మీరు వెయిట్ చేస్తున్నారు నాకు తెలుసు. ఇది నాకు ఫేవరెట్ ఫుడ్ అండి. సూపర్ డూపర్గా ఉంది. అలాగే ఆకుపప్పు కూడా వేసుకుంటాను. పాలక్ కాల్షియం ఎక్కువ ఉంటుంది. పాలక్ అయినా అరకూర, సిరికూరాకు, మీకు ఏ కూరకైనా ఫ్రెష్గా దొరికింది అనుకోండి, కూరలు తీసుకోవాల్సిందే. మీరు వండి ఫ్యామిలీకి ఇవ్వాల్సిందే. హెల్దీ ఫుడ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. చాలా బాగుంది. నేను లంచ్ తింటా ఉంటాను, మీరు రెసిపీ ట్రై చేయండి. ఓకే, సో ఇదండి మన విజయ చేతి రుచుల్లో ఈరోజు మీకోసం మష్రూమ్ కర్రీ వీడియో చూపెట్టాను. రెసిపీ అయితే చాలా బాగా వచ్చింది. మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి మీ వ్యూస్ నాకు చెప్పండి. ఇంకేంటి, ఇంకొక వీడియోలో వచ్చేదాక ఎప్పుడులాగా హీ హెల్దీ బీ హెల్దీ చిరునవ్వుతో ఉండండి. దిస్ ఇస్ విజయ్ సైనింగ్ ఆఫ్.